గ్యారంటీ 2024 లో ఇప్పుడు క్విక్ న్యూస్ చూద్దాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణిని దోచుకున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే వెళ్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లాలో మృగాళ్ల చేతిలో చిత్రహింసలు పడిన ఆదివాసీ మహిళను పరామర్శించారు మాజీ మంత్రులు సబిత సత్యవతి రాథోడ్. బాధితురాలికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా డిమాండ్ చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ విపక్షాల భవనాలు శిలాఫలకాల్ని ధ్వంసం చేస్తోందన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. అధికారంలోకి రాకముందు నుంచి చెప్తున్న రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. మేడ్చల్లోని ఓ బంగారం దుకాణంలో దోపిడీకి తెగబడిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. బుర్ఖాలో వచ్చి యజమానిని కత్తులతో బెదిరించిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు సిపిఐ అవినాష్ మహంతి. గుజరాత్ అహ్మదాబాద్ లో కొరియర్ పార్సెల్లో 11 కిలోల డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 3.5 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. దాద్రానగర్ మహేలీలో సిల్వాసార్లో ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను 12 ఫైర్ ఇంజన్లతో అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేదని చెప్పారు అధికారులు. సౌత్ చైనాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇల్లు నీట మునిగవడంతో బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నెలలో వరదల కారణంగా ఇప్పటివరకు 55 మంది చనిపోయారు.